हेलो हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मेरे चूसान तेलुगु एडिटिंग फ्रेंड्स मंच एडिटिंग वीडियो नच्चिन फोटोस सेट सिंपल एनिमेशन फोटोस सेट कंप्लीट एक्सप्लेन वीडियो कंप्लीट लास्ट वरक चूँ अब क्लारिटी अद फ्रेंड्स ओकेना अलग ऐप लिंक इंकंदा डिस्क्रिप्शन इच्छा सिंपल ऐप लिंक डाउनलोड इंदोल फीचर्स मन की प्रतिदी फ्री दी ओके मुझे क्रेज सिम्टम 5 सेकंड्स चूँगी चूसर कदा यह विधि फोटोस मारता है चूँ मोतम एफर्ट्स चूँ प्रति फोटो के ऐडा प्रतिदीस चूँ चूसर कदा यह विधि फोटोस मारता है एन फोटोस अभी फोटोस ऐडकोनी विधा सिंपल एफेक्ट मैं क्रिएट क्लारिटी एक्सप्लेन वीडियो कंप्लीट लास्ट वरक चूँ नस्ते फ्रेंड्स शेयर मरी सपोर्टिंग फ्रेंड्स ओके ఇంకా మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారు కదా మన కైన్ మాస్టర్ యాప్ ని ఓపెన్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ లో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారంటే మనకి ఈ విధంగా 3 రేషియోస్ అయితే ఓపెన్ అవుతాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు నచ్చిన సైజ్ అయితే సెట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1:1 మీద క్లిక్ చేసుకోండి ఈజీ సెట్ చేసుకోగానే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ ఏవేవైతే ఫోటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటారో ప్రతి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఓకేనా మీరు ఎన్ని ఫోటోస్ అయితే ఎన్ని ఫోటోస్ యాడ్ చేయాలనుకుంటారో ప్రతి ఫోటోని యాడ్ చేసుకొని టిక్ మార్క్ చేసేయండి నేను ఇక్కడ మాక్సిమం ఒక 4-5 అయితే యాడ్ చేశాను మీకు డెమో నేగా చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు మన ఇమేజ్ ని అయితే కరెక్ట్ గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలాగంటే ఇక్కడ ప్రతి ఫోటో మీద ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సిజరాకన్ పక్కన బాక్స్ ఐకాన్ కనబడడం చూస్తాం క్లిక్ చేసి ఈ విధంగా ఫింగర్ తో జూమ్ చేయండి 2 ఫింగర్స్ తో జూమ్ చేసుకుని మనకి ఇది కరెక్ట్ గా ఎలా సెట్ అవ్వాలో అలా సెట్ చేసుకుని ఇక్కడ ఈజీ క్వాలిటీ మీద ఇచ్చేసి టిక్ మార్క్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసి దీన్ని కూడా మనకి సేమ్ సిజరాకన్ పక్కన రెండు బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఈ విధంగా మనం జూమ్ అయితే చేసుకోండి మనకి ప్రతి ఫోటోని అయితే ఈ విధంగా సెట్ చేసుకుని ఇక్కడ ఈజీ క్వాలిటీ మీద ఇచ్చేసేయండి ఒకన ప్రతిదాని ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి మళ్ళీ సేమ్ సెకండ్ దాని కూడా క్లిక్ చేసుకొని ప్రతిది అయితే ఈ విధంగా సెట్ చేసుకోండి నేను మొత్తం ఒకసారి చేశానని మీకు చూపిస్తాను చూసారు కదా మీరు ఇలా ఎన్ని ఫోటోస్ అయితే ఎన్ని ఫోటోస్ యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఒకన ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఒకన ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇమేజ్ ని అయితే మీరు ఏం చేస్తారు కొద్దిగా ఈ విధంగా దగ్గర తీసుకురండి ప్రతి ఇమేజ్ ని కొద్దిగా దగ్గరగానే తీసుకురండి ఒకనే విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని ఫోటోస్ కావాలనుకుంటే అన్ని ఫోటోస్ మీది కానీ మీ ఫ్రెండ్స్ది కానీ ఎవరిదో ఒకటి యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే మనకు సెట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో ఇక్కడ ఏ ఉండవు కాబట్టి ఇక్కడ మీరు గెట్ మోర్ మీద క్లిక్ చేస్తామంటే మనకి విధంగా లోడ్ అవుతుంది మీకు ఎఫర్ట్స్లో అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మీరు నేర్చిన కైన్ మాస్టర్లో కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మోడర్న్ అండ్ సింపుల్ మీరు క్లిక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టయితే చూసారు కదా ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారు లీఫ్ ఆప్షన్ అని దాన్ని క్లిక్ చేయండి ఫోటోస్ ప్లేటర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇన్స్టాల్డ్ అని ఉంది చూసారు ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టు మనకి సేవ్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఏం బ్యాక్ వచ్చేసారండి బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు టిక్ మార్క్ ఇచ్చేసి మనం ఫోటో ఏదైతే యాడ్ చేస్తాం దాని ఒకసారి మళ్ళీ క్లిక్ చేసుకుని ఇప్పుడు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇందా మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇక్కడ అది ఎఫెక్ట్ అయితే వచ్చేసింది చూడండి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఇక్కడ కొన్ని అయితే ఉంటాయి మీకు నచ్చింది ఏదో ఒకటి ఇచ్చేయండి నేను వచ్చేసి ఇది యాడ్ చేస్తున్నాను చూడండి మిడిల్ వన్ అని ఇచ్చాను మీకు నచ్చింది అది ఇచ్చేసేయండి ఇచ్చేసినట్టయితే ఇక్కడ మీకు ఇక్కడ టెక్స్ట్ టైటిల్ అని ఒక ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు డాట్ ఇచ్చేసి టిక్ ఓకే చేసేయండి మళ్ళీ సెకండ్ దాన్ని క్లిక్ చేసి డాట్ ఇచ్చేసి ఓకే చేసేయండి అప్పుడు మనకి ఏ లిరిక్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి చూడండి ఒకసారి ప్లేస్ చూద్దాం చూసారుగా మనకి ఈ విధంగా సెట్ అయిపోయింది ఓకేనా ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ ఫోటోకి వచ్చేపాటికి ఆ ఎఫెక్ట్ అనేది లేదు మళ్ళీ సెకండ్ ఫోటో మీరు క్లిక్ చేసి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి సేమ్ మీరు ఇలా ఎన్ని అయితే యాడ్ చేయాలనుకున్నా నన్ను యాడ్ చేసుకోండి మనం ఇందాక డాట్స్ అయితే యాడ్ చేసాం కదా డాట్స్ అయిపోతే చూడండి ఈ విధంగా వస్తుంది మనకి ఇక్కడ టైటిల్ టెక్స్ట్ గోస్ ఇయర్ అని ఇక్కడ మనకి ఇలా వస్తుంది చూసారు అలా రాకుండా ఉండాలంటే దాని మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మనకి టైటిల్ ఇచ్చేసినట్టు అయితే ఇక్కడ డాట్ ఇచ్చేసేయండి ప్రతిదానికి డాట్ ఇచ్చేస్తే మనకి అది కనపడదు ఓకేనా చూడండి ఒకసారి ఈ విధంగా మన సెకండ్ ఫోటోకి అయితే యాడ్ చేసాం చూడండి సెకండ్ ఫోటో యాడ్ అయిపోయింది మీకు ఇలానే కాదు మీకు మనకి ఇలా ఎన్ని ఫీచర్స్ కావాలో అన్ని ఫోటోస్ అయితే ఇక్కడ ఫీచర్స్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ మీకు నచ్చింది అయితే ఇచ్చుకోవచ్చు ఓకేనా ఏదో కింద నుంచి కానీ పై నుంచి కానీ మనకి ఎలా కావాలనుకుంటే అలా ఇచ్చేసేయండి ఓకేనా ప్రతిదానికి కంపల్సరీగా డాట్ అయితే ఇవ్వండి లేదా మీకు సెట్ కాకూడదు వేరే లిరిక్స్ అయితే వస్తుంది మనకి విధంగా చూసారా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ప్రతిదానికి అయితే నేను ఇచ్చేస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు ఈజీగా అయితే ఇచ్చేసేయచ్చు మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీరు కొద్దిగా నేను చెప్పే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ప్రతిదాని అయితే అలా చేసేయండి ఓకేనా ఈ విధంగా చేసేసి ఓకే మీద ఇచ్చేసేయండి ప్రతిదాన్ని మీరు డాట్ అయితే ఇవ్వాల్సి ఉంది కంపల్సరీగా ఇచ్చేసి ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి చూడండి ఒకసారి వీడియో అనేది ప్లే చేద్దాం చూసారు కదా ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది 1:1 ఫోటో బై ఫోటో ఈ విధంగా అయితే మారుతూ ఉంటుంది ఓకేనా ఈ విధంగా సింపుల్గా అయితే మనకి సెట్ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా మంచి లుక్లోకి అయితే వచ్చింది కదా ఒకనే ఇలా మీ ఫ్రెండ్స్ బర్త్డే ఉన్నా ఎవరైనా ఉన్నా వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు
ఓకే ఇదొక సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఆడియో మ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకున్నారో మీ నచ్చిన సాంగ్ అయితే సెట్ చేసుకుని మంచి సాంగ్ ఏదో ఒకటి లవ్ సాంగ్ అని ఏదో ఒకటి సెట్ చేసుకుని టిక్ మార్క్ చేసేయండి. మనకు ఆటోమేటిక్గా సాంగ్ అయితే సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆన్ సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మన దీన్ని ఏమాత్రం క్వాలిటీ అనేది డిక్రీజ్ అవ్వకుండా గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన ఎగ్జిట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 720 కానీ 1080 కానీ పెట్టుకుని కింద మీకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ బటన్స్ ఉంది, క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తే మన గ్యాలరీకి అయితే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ, జై హింద్.